నేడు తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉండగా ఏప్రిల్ 17 పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దూసుకుపోతున్నారు. తిరుపతి అభ్యర్థి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, తిరుపతికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రత్నప్రభ. కాగా బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉండగా ఏప్రిల్ 17 పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దూసుకుపోతున్నారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, తిరుపతికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రత్నప్రభ. కాగా బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి, కేంద్ర అభివృద్ధి గాని పవన్ సినీ చరిష్మా గాని ఏ విధంగా రత్నప్రభకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది? పవన్ కూడా ప్రచారంలో పాల్గొంటారనే వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? మహాలక్ష్మి, అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే ఇప్పటికే నిన్నటితో ముగిసింది. ఇవాళ నామినేషన్ల పరిశీలన కూడా ఉంటుంది. ఇప్పటికే 34 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాళ్ళలో దాదాపుగా 48 పత్రాలను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. 3వ తేదీ ఉపసంహరణకి గడువు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి బీజేపీ తరఫున రత్నప్రభ ఇప్పటికే ప్రచారాలు ముమ్మరం కూడా చేస్తున్నారు. ఏదైతే తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఆమె పర్యటన ప్రారంభమైంది. ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పూర్తి చేశారు. కేంద్రం ప్రకటించినటువంటి అభివృద్ధి థ్యాంక్ యూ మురళి.